అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మీ అందరికీ శనీశ్వరుడికి ఎలా పూజ చేయాలో చెప్దామని వీడియో చేస్తున్నాను. అందరూ నన్ను అడిగారు, శనీశ్వరుడు విగ్రహం ఇంట్లో పెట్టుకోకూడదు కదా అని. ఏమో, అది శని శింగణాపూర్ నుంచి మా ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి నేను పూజ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నవగ్రహాలు అలా ఏం గుళ్ళు ఉండవు కనుక నేను శనీశ్వరుని ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తున్నాను. శనీశ్వరుడు మనం చేసే కర్మల ప్రకారం మనకి ఇస్తాడు కదా. మనం మంచి కర్మ చేస్తే మంచి ఫలితాన్ని, చెడు కర్మ చేస్తే చెడు ఫలితాన్ని ఇస్తాడు. ఇప్పుడు వచ్చేది ఆగస్టు నెల కదా, శనీశ్వరుడికి చాలా ఇష్టమైన నెల. ఈ నెలలో తప్పకుండా ప్రతి శనివారం శనీశ్వరుడికి అభిషేకం చేసుకొని శని గ్రహ సూత్రాలు మంత్రాలు అన్నీ చదువుకుంటే శనీశ్వరుడు మనం చేసిన తప్పులు కొంచెమైనా శిక్షను తగ్గిస్తాడు. నేనైతే ప్రతి నెల మొదటి శనివారం రోజు శనీశ్వరుడి కోసం అభిషేకం చేసి ఆయనకి ఇష్టమైనవి అటుకులు బెల్లం, బెల్లం సంబంధించిన ఏ నైవేద్యాలైనా శనీశ్వరుడికి చాలా ఇష్టం. అందుకని తప్పకుండా శనీశ్వరుడికి ప్రతి నెల మొదటి శనివారం నేను శనీశ్వరుడికి తప్పకుండా పూజ చేస్తాను. మీరందరూ కూడా ఈ వచ్చే 4 శనివారాలు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శని విగ్రహం దగ్గర నువ్వుల నూనె, రాళ్ళుప్పు అండ్ బెల్లం, నువ్వుల నూనె, రాళ్ళుప్పు, బెల్లం, నల్ల నువ్వులు ఈ 4 వస్తువులు పట్టుకొని వెళ్ళి 25 ప్రదక్షిణాలు చేసి శనీశ్వరుని మనం ఏది అడిగినా తప్పకుండా మనకి ఇస్తాడు. ఒకవేళ 25 ప్రదక్షిణాలు చేయకపోయినా కనీసం ఈ 4 వస్తువులు శని విగ్రహం దగ్గర పెట్టి నమస్కరించుకొని శనీశ్వర నాకంటూ ఈ కోరిక ఉంది తప్పకుండా తీర్చు అని మనస్ఫూర్తిగా శనీశ్వరిని కోరుకుంటే తప్పకుండా మీ మనసులో కోరిక ఈ నెలలో తప్పకుండా తీరుతుంది. ఇలాగా మీరు ఒక విధంగా అనుకొని 3 శనివారాలు కానీ, ఇప్పుడు ఆగస్టు నెల మొత్తం ఇంచక్క రోజు నవగ్రహాల గుడికి వెళ్తే మరీ మంచిది. లేకపోతే శనివారం తప్పకుండా శనీశ్వరుడి గుడికి వెళ్ళి శనీశ్వరి అనుగ్రహాన్ని పొందండి. నేనైతే ఇంట్లోనే చేసుకుంటాను. ఇది శని సింగణాపూర్ నుంచి వచ్చింది. రాళ్ళుప్పు శనీశ్వరుడికి చాలా ఇష్టం. మన చేతిలో రాళ్ళుప్పు పట్టుకొని మన మనసులో ఏదైనా కోరిక అనుకొని ఆ రాళ్ళుప్పుని శనీశ్వరుడికి సమర్పించుకుంటే తప్పకుండా మన కోరిక తీరుతుంది. శని ఈశ్వరుడికి 8 ఒత్తుల దీపం, నల్ల ఒత్తులు. నేను ఇంట్లోనే సాంబ్రాణి పొడి ఉంటుంది కదా, ఆ సాంబ్రాణిలో కొంచెం నూనె కలుపుకొని దాన్ని నల్లగా చేసుకొని తెల్లటి ఒత్తుల్ని ఆ ఒత్తులకి ఆ టేస్ట్ని రుద్ది నల్ల ఒత్తులుగా ఇంట్లోనే తయారు చేసుకొని 8 ఒత్తులు తయారు చేసుకొని శనీశ్వరుడికి సమర్పించుకుంటాను. శనీశ్వరుని దీపం నువ్వుల నూనె, 8 నల్ల ఒత్తులు పెట్టి ఆయనకి ఇష్టమైన అష్టోత్రం, శని కవచం, శని ద్వాదశ నామావళి ఇవన్నీ చదువుకొని ఈ మంత్రాలు ప్రతి ఒక్క మంత్రం శనీశ్వరి ఛాయాపుత్ర ఆయనం, ఛాయాపుత్ర ఆయనం, ఛాయాపుత్ర ఆయనం, ఓం శం శనీశ్వర ఆయనం, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మాతాండ సంభూతం తం నమామి శనీశ్వరం, ఈ 3 మంత్రాలు తప్పకుండా 19 శనీశ్వరి చదువుకొని తెల్ల ఉప్పు, నల్ల నువ్వులు శనీశ్వరుడికి సమర్పించుకొని మీ మనసులో కోరిక శనీశ్వరుడు చెప్పుకొని పూజ చేసుకోండి. ఈ ఆగస్టు నెలలో 4 శనివారాలు శనీశ్వరుడి పూజ తప్పకుండా చేసుకొని అనుగ్రహం పొందగలరు. నేను చెప్పిన విధంగా శనీశ్వరుడికి పూజ చేసుకుంటే మన కష్టాలన్నీ తొలగిపోయి మనం అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. ఓం శం శనీశ్వరాయ నమః. ఓం శం శనీశ్వరాయ నమః.